السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبي بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. سورة بقرة سورة نمبر 2 آية نمبر 183 لو الله سبحانه وتعالى విశ్వసించిన ప్రజలతో అంటున్నాడు, యా అయ్యువల్లదీన ఆమను, ఓ విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులారా, అంటే అల్లాహ్ను విశ్వసించేవారు, సృష్టిని ఆరాధించకుండా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ఆరాధించే విశ్వాసులను ఉద్దేశించి అల్లా అంటున్నారు, కుతిబా అలైకుముస్సియాము, మీపై ఉపవాసములు ఫరజ్ విధిగా చేయబడ్డాయి, అంటే తప్పనిసరిగా ఉపవాసాలు మీరు పాటించాలి. కమా కుతిబా అలల్లదీన మిన్ ఖబ్లికుం, మీకు పూర్వం ఎలాగైతే ఉపవాసాలు పూర్వపు జాతి ప్రజలకు ఫరజ్ చేయబడ్డాయో, విధించబడ్డాయో, అలాగే మీపై కూడా ఉపవాసాలు ఫరజ్ చేయబడ్డాయి, విధించబడ్డాయి. లాల్లకుం తత్తకూన్, దీని ద్వారా మాత్రమే మీరు మిమ్మల్ని రక్షించుకునే అవకాశం ఉంది. అంటే మీరు భయభక్తి గలవారవ్వటం కొరకు, భక్తిపరులుగా మారటం కొరకు, మీలో భక్తి శ్రద్ధలు జనించటం కొరకు అల్లా ఉపవాసాలు అనేవి విధించాడు. ఎందుకంటే భయభక్తి గల వారి కొరకే జన్నత్ ఉంది అంటున్నాడు, స్వర్గం ఉంది అంటున్నాడు. ఇన్న లిల్ ముత్తకీన మఫాజ హదాయిక వానాబ వకవాయిబ అతరాబ, భయభక్తి గల వారి కొరకు సాఫల్యం ఉంది, అంటే భయభక్తి గల వారే సాఫల్యం పొందుతారు, వారి కొరకు జన్నత్తులో అల్లాహ్ యొక్క గొప్ప గొప్ప అనుగ్రహాలు ఉన్నాయి. భయభక్తి గల వారి మారటానికి అల్లా ఉపవాసాలు అనేవి విధించాడు. ఉపవాసం అంటే ఏమిటి? అరబిక్లో అస్సౌమ్ అనే పదం వచ్చింది. సౌమ్ అంటే ఆగిపోటము అని. అయితే ధార్మిక నిఘంటు ప్రకారము అస్సియామ్ అంటే తమకు తాము అన్నపానీయాల నుండి ఆపుకోవటము, భార్యతో సంభోగించటము, తినటము, త్రాగటము మానేయటము. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఫజర్ నుండి, అంటే సూర్యోదయానికి ముందు, ఫజర్ నుండి సూర్యాస్తం వరకు, మగ్రిబ్ వరకు అన్నపానీయాలు తినటము, మానేయటము అల్లాహ్ కొరకు. తినటం అనేది హలాలే, కానీ ఇక్కడ ఎందుకు మనం మానేస్తున్నాము? అల్లాహ్ యొక్క ఆజ్ఞ అయింది కాబట్టి మానేస్తున్నాము. ఎన్నో అధర్మ వస్తువులను అల్లాహ్ సుబ్హానహు తాలా నిషిద్ధం చేశాడు. వాటి జోళ్ళకు పోకండి, వాటి దగ్గరికి వెళ్ళకండి, మద్యము, జూదము, వ్యభిచారము, వడ్డీ, అక్రమంగా కాజేసిన ధనము, అనాథుల సొత్తు అక్రమంగా కాజేయటము, ఇవన్నీ ఇంకా ఎన్నో ఉన్నాయి నిషిద్ధ వస్తువులు. నిషిద్ధ వస్తువుల నుండి ఎలాగ విశ్వాసి తనను తాను ఆపుకుంటాడు? కానీ అల్లా ఆజ్ఞ ఇస్తే నిషిద్ధమైనవే కాదు, ధర్మసమ్మతమైన వాటి నుండి కూడా దూరంగా ఉంటాను అనే ఒక గొప్ప భక్తిని చూపించటమే ఉపవాసము. అల్లా సుబ్హానహు వతాలా కేవలము ఈ ఉమ్మత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజంపైనే ఉపవాసం అనేది ఫరజ్ చేయలేదు, విధించలేదు. గత జాతులలో కూడా ఉపవాసము ఫరజ్ ఉండేది. ఉదాహరణకు ఆదమ్ అలైహిస్సలాం వారి కాలములో 3 రోజులు ఉపవాసము, చంద్రమానం ప్రకారము
13 14 15 తారీఖులలో ఉపవాసం ఉండేవారు. అలాగే దావూద్ అలైహిస్సలాం వారు ఉపవాసం ఉండేవారు. ఒకరోజు ఉపవాసం ఉండేవారు, ఒకరోజు విరమించుకునేవారు, మరొక రోజు ఉపవాసం ఉండేవారు, మరొక రోజు విరమించుకునేవారు. అంటే నెలలో సగము రోజులు ఉపవాసం ఉండేవారు. అలాగే మరియం అలైహిస్సలాం వారు కూడా 40 రోజులు ఉపవాసం పాటించారు. అలాగే హజ్రత్ మూసా అలైహిస్సలాం వారు కూడా ఆషూరా అంటే మొహరం నెల యొక్క 10వ తారీఖుని ఉపవాసం పాటించేవారు. ఇలా ఉపవాసం వల్లనేవి గత జాతులపై కూడా అల్లా ఫరస్ చేశాడు. అలాగే మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై కూడా ఫరస్ చేశాడు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము, క్రైస్తవులలో ఉపవాసం పాటించే వాళ్ళు ఉన్నారు, హిందువులలో కూడా ఉపవాసం పాటించేవారు ఉన్నారు, ఇంకా కొన్ని మతాల వారు కూడా ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు. అంటే గత ప్రవక్తలపై, గత జాతులపై అల్లా ఉపవాసాలు ఫరస్ చేశాడు. కాబట్టి ఉపవాసం అనేది ఒక భక్తితో కూడుకున్నటువంటి ఒక వృతము అని చెప్పి గత జాతుల నుండి కూడా వస్తుంది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్కు కూడా అల్లా రంజాను నెల ఫరజ్ ఉపవాసాలు చేశాడు. సహజంగా మానవుడు పాపాలు చేస్తూ ఉంటాడు. పాపాలు అనేవి సహజంగా జరిగిపోతూ ఉంటాయి. తెలిసి తెలియక పాపాలు, తప్పులు, పొరపాట్లు మానవుని వల్ల జరుగుతూ ఉంటాయి. ఆ పాపాలకు పరిహారాలు ఎన్నో ఉన్నాయి. ఆ పరిహారాలలో ఒక పరిహారము రోజా కూడా ఉంది. సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 1895లో ఉమర్ రజియల్లాహు అన్హు వారు ద్వారా ఈ హదీసు ఉల్లేఖన ఉంది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఫిత్నతు రజులి ఫీ అహ్లిహి వ మాలిహి వ జారిహి, మానవునికి తన యొక్క ధనముతో, తన యొక్క ఇంటి వారితో, తన యొక్క పొరుగువారితో ఉండటం వల్ల పాపాలు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. తన సంపాదన కారణంగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తన ఇంటి వారి కారణంగా పొరపాట్లు, తప్పులు, పాపాలు జరుగుతూ ఉంటాయి, తన పొరుగువారి కారణంగా మానవుడితో పొరపాట్లు, తప్పులు, పాపాలు జరుగుతూ ఉంటాయి. మరి దానికి పరిహారము తుకఫ్ఫిరు అస్సలాతు వస్సియాము వస్సదక, మరి ఆ పాపాలకు పరిహారం ఏమిటంటే నమాజ్, రోజా, ఉపవాసము, దాన ధర్మాలు అని మనం చేసే దాన ధర్మాలు, మనం పాటించే ఉపవాసాలు, మనం చేసే నమాజులు మన పాపాలకు పరిహారము అని తెలుస్తుంది. ఇక మిగిలిన విషయాలు మనము తర్వాత తెలుసుకుందాము.